హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు అయితే మనం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే తెలుగు వారికి ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయను తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఆ గుత్తి వంకాయ మా గుంటూరు పద్ధతిలో మంచి కారం పెట్టి చేద్దాం, సూపర్గా ఉంటుంది అన్నమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. రెసిపీ చూసే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఇంకా రెసిపీలోకి వెళ్ళినట్లయితే ముందుగా మనం కారం తయారు చేసుకోవాలి. దానికోసం ఒక కప్పు శనగపప్పు, 3-4 టీ స్పూన్ల కారం, ఉప్పు, అలానే ఒక 2-3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి తీసుకున్నాను, లేదంటే 2 కొబ్బరి అయినా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లిపాయ అన్నమాట. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇవేం వేయించక్కర్లేదు, డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ జార్లోకి ముందుగా మనం జీలకర్ర వేసుకోవాలన్నమాట 1 టీ స్పూన్ వరకు. ఆ తర్వాత వెల్లుల్లిపాయలను వలిసి వేసుకోవాలి ఫ్రెండ్స్, పొట్టు తీయాల్సిన అవసరం లేదు, ఇట్లానే వేసుకోవచ్చు. ఆ తర్వాత ఎండు కొబ్బరి అండి, ఇలా పొడి ఉంది నా దగ్గర, పొడి వేసుకుని, మీ దగ్గర పొడి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కను వేసుకోండి అన్నమాట. కొంచెం ఎండు కొబ్బరి ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఆ తర్వాత 1 కప్పు అండి, 1 కప్పుడు అంటే ఇది సుమారు 100 గ్రాముల వరకు ఉంటాయి ఈ శనగపప్పు. ఇంకా కొంచెం పైన ఉండొచ్చు, ఏమీ కాదండి, ఎక్కువ తక్కువైనా ఏం కాదు. మనం కారం అడ్జస్ట్ చేసుకుని సరిపోతుంది, ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని సరిపోతుంది. ఫస్ట్ వీటన్నింటిని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, కొద్దిగా బరగ్గా, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కారం వేసి మళ్ళీ మనం మిక్సీ పడతాం కాబట్టి సరిపోతుంది. కారం వేసాను 3-4 టీ స్పూన్లు, అలానే ఉప్పు వేసాను. ఈ కారం అయితే మా గుంటూరు కారం అండి, చూసారా ఎంత ఎర్రగా ఉందో. హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ గుంటూరు కారం ఇక్కడ దొరకపోవడం వల్ల వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాం, చాలా బాగుంటుంది ఆ కారం, చాలా స్పైసీగా ఉంటుంది, కలర్ కూడా అంతే ఉంటుంది. అదిగోండి ఫ్రెండ్స్, ఇది అది కూడా వేసేసి మిక్సీ పట్టుకొని చూసారు ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో. ఈ కారం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మీరు కాకరకాయ చేసుకోవచ్చు, గుత్తి కాకరకాయ కానీ, లేకుంటే క్యాప్సికమ్ కర్రీలో కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రైలో, చాలా కర్రీస్ చేసుకోవచ్చు. ఇలా కారాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం వంకాయలు కట్ చేసుకుందాం. ఇక్కడ నేను 10-12 వంకాయలు తీసుకున్నానండి, కాకపోతే కొన్ని పుచ్చులు ఉన్నాయి, అవి కట్ చేసేటప్పుడు తెలిసినాయి అన్నమాట, వాటిలో కొన్ని తీసేశాను. ఇదిగోండి, వంకాయలు కట్ చేసేటప్పుడు మనం నీళ్ళల్లో ఉప్పు వేసుకొని వేసుకోవాలి, లేదంటే వంకాయలని కండ్ర ఎక్కుతాయి, కండ్ర అంటే చేదుగా అయిపోతాయి అన్నమాట. సో మీరు వంకాయలు కట్ చేసేటప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేసుకొని కట్ చేయగానే నీళ్ళల్లో వేయాలి. చూసారు వంకాయని ఈ విధంగా ఒక ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి, మరీ చివరికంటా కట్ చేయకండి, కొద్దిగా ఎడ్జ్ వర్క్ కట్ చేసి ఆ తర్వాత ఇలా 4 భాగాలు చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా విడదీయకండి మొత్తాన్ని, 4 ఇట్లా చూసారా, నేను లైట్గా ఇట్లా చూపించడానికి మీకు కొంచెం ఇట్లా అంటున్నాక, మరీ విడదీశారనుకోండి వంకాయలు వేగాక అవి విడిపోతాయి అన్నమాట 4 భాగాలు, స్టఫింగ్ అనేది సరిగ్గా నిలబడదు. ఇలా అన్నిటిని కూడా మనం చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. వంకాయలు ఎప్పుడైనా సరే మనం కూర వండుకునే 10 నిమిషాల ముందు కట్ చేసుకోండి, మరీ ఎక్కువ టైం కట్ చేసుకుంటే ఉప్పులో వేసినా సరే వంకాయలు అనేది కండ్రెక్కే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి వంకాయ ఎప్పుడు చేసుకున్నా ఫ్రెష్గా అప్పుడప్పుడు కట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా మనం కట్ చేసుకొని వేసుకున్నాం కదా, ఇప్పుడు వాటిలోకి మనం ఉప్పు అలానే పసుపుని స్టఫ్ చేసుకోవాలి. చూసారు, జస్ట్ ఒక చిటికెడు ఉప్పు తీసుకొని వంకాయకి 4 వైపులా రాయాలి, అంటే లోపల 4 చేసాం కదా, ఆ 4 వైపులా రాసి కొద్దిగా పసుపు కూడా తీసుకొని మొత్తం అప్లై చేయాలి. ఎందుకంటే మనం ఫస్ట్ వంకాయని మగ్గించుకోవాలన్నమాట, అంటే కారం డైరెక్ట్గా పెట్టము, వంకాయలు మగ్గిన తర్వాత కారం స్టఫ్ చేసుకొని మళ్ళీ మనం పోపు వేసుకుంటాం. ఎందుకంటే అలా చేసేది కారం లేకుంటే మాడిపోతుందండి, ఫస్టే పెట్టి ఫ్రై చేసి కారం మాడిపోయి అంత బాగోదు, చేదుగా అయిపోతుంది. ఇలా చేసుకోవాలి, ఇది మా పద్ధతి అండి, మీరు ఎట్లా చేసుకుంటారు అట్లా చేసుకోండి. ఇదిగోండి నూనె వేస్తున్నాను, ఇక్కడ నేను ఈరోజు కుసుమ నూనె వాడుతున్నానండి, కచ్చిగానే అదే చెక్కగానే కుసుమ నూనె. 4 టేబుల్ స్పూన్లు పడుతుందండి వంకాయలకి, కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది. నూనె కొద్దిగా వేడెక్కాక ఇలా మనం ఉప్పు పసుపు రాసి పెట్టుకుని వంకాయని 1 బై 1 అన్నీ కూడా వేసుకోవాలి. కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్, చిటపట చిటపట అంటున్నాయి, కొంచెం నీళ్ళు ఉంటాయి కాబట్టి అవి చిటపట అంటాయి. ఇదిగోండి 7 వచ్చినట్లు ఉన్నాయి, చూస్తున్నారు కదా, ఆ పుచ్చులని తీసి ఇలా వంకాయలు వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలన్నమాట. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి మరో ఇంకొక సైడు టర్న్ చేసుకుని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకుంటే మరీ మెత్తగా అయిపోయి తేగుళ్ళలాగా, అంటే మరి సాఫ్ట్ అయిపోయేలా కొంచెం మనకి ఆ వంకాయ టెక్స్చర్ అనేది ఉండేట్లు మనం వేయించుకోవాలి. చూపిస్తాను, అలా వేపుకోవాలి మనం 2 వైపులు తిప్పుకుంటూ. జాగ్రత్త ఫ్రెండ్స్, అవి విడిపోకుండా తిప్పుకోండి వంకాయల, ఇలా 4 భాగాలు చేసాం కదా, అలా అవి విడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట.
ఇలా మరొకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చాలామంది డైరెక్ట్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తారు, అలా చేస్తేనే ఆయిల్ ఎక్కువ పడుతుంది మరి అంత మెత్తగా అయిపోతాయి వంకాయలు. ఇలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా లోపల అంతా ఆ స్టీమ్తో కుక్ అవుతాయి అన్నమాట. చూసారా ఇలా మగ్గాలి, మరీ మగ్గకూడదు. చూసారా ఈ విధంగా మగ్గిన వంకాయలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో మనం పోపు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం నేను ఇక్కడ శనగపప్పు, మినపప్పు, ఇవన్నీ మీకు పోపు దినుసులు తెలుసు కదా, అందుకని మళ్ళీ చెప్పట్లేదు. ఆ పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. పోపు దినుసులు కరివేపాకు వేసుకుని కొద్దిగా చిటపట్లు ఆడిన తర్వాత దాంట్లో మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. బాగుంటాయి ఉల్లిపాయలు అనేవి, మనకి ఇక్కడ ఎర్రగా వేగాలి. ఇది కూడా ఉల్లిపాయలు వేసేస్తున్నాను, పోపు వేగిపోయింది కదా. ఉల్లిపాయలు వేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట. కొద్దిగా ఉప్పు ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం కారంలో ఉప్పు ఉంది, వంకాయల్లో కూడా ఉప్పు పెట్టి స్టఫ్ చేశాం కాబట్టి జస్ట్ ఈ మసాలాకు సరిపడా ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పు సరిపోతుంది. 1 టీ స్పూన్ వేసాను, వేసి ఒకసారి కలపాలి. ఇలా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు అనేవి ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఎర్రగా వేగితే చాలా బాగుంటుంది కర్రీ. ఉల్లిపాయలు వేగే లోపల మనం వంకాయలు కూడా తీసి వేయించి పెట్టుకున్నాం కదా, మగ్గ పెట్టుకుని అవి చల్లగా అయిపోయినాయి కొద్దిగా. ఇప్పుడు దాంట్లో మనం కారం స్టఫింగ్ చేసుకుందాం. చూసారా ఈ విధంగా 1 టీ స్పూన్ కారం తీసుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇలా మీకు పొడి పొడిగా వద్దు అనుకుంటే కొద్ది ఒక 1 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ నూనె కలుపుకుని ముద్దగా అవుతుందండి, అలాగైనా చేసి స్టఫ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా పొడి పొడి అట్లా పెట్టేస్తున్నాను. చూసారా ఈ విధంగా స్టఫ్ చేసుకొని మీరు డైరెక్ట్ ఇలాగైనా సర్వ్ చేసేసుకో. పోపులో వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయ్యి చాలా అంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలను ఎర్రగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి వంకాయలంట్లో మనం ఇలా కారం ఫిల్ చేసుకుని పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఫిల్ చేసుకుని పెట్టుకున్న వంకాయల్ని ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం 1 బై 1 ఆ కర్రీలో వేసుకోవాలి, ఉల్లిపాయల పైన పెట్టేసుకోవాలి. చాలా జాగ్రత్తగా పెట్టండి ఫ్రెండ్స్, ఎక్కడ విడిపోకుండా, కారం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట. ఇలా వంకాయలన్నీ పెట్టేసిన తర్వాత పైనుంచి మనం మిగిలిన కారం ఉంది కదా, స్టఫ్ చేయగా మిగిలిన కారం, శనగపప్పు కారం ఏదైతే ఉందో ఆ కారాన్ని వేసుకోవాలి. కారం ఇంత అని క్వాంటిటీ లేదండి, మీకు నచ్చినంత వేసుకోవచ్చు. మీకు డ్రైగా కావాలని డ్రైగా వేసుకో, కొంచెం తక్కువ కారం వేసుకోండి. కొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం కారం వేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఇది కూడా కారం కూడా వేసి జాగ్రత్తగా ఇలా కలపాలి ఫ్రెండ్స్. ఈరోజు నేను కాస్ట్ ఐరన్ కడాయి యూస్ చేస్తున్నాను. కాస్ట్ ఐరన్ కడాయి టేస్ట్ని ఎన్హాన్స్ చేయడమే కాదు, చాలా హెల్త్కి మంచిది. మనకి ఐరన్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళకి ఈ కాస్ట్ ఐరన్ కడాయిలు కుక్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరోజు ఒక్కసారన్నా మన ఐరన్ కడాయిలు అంటే కాస్ట్ ఐరన్ కడాయిలు కుక్ చేసుకుంటే చాలా మంచిది. మీరు వీలుంటే ట్రై చేయండి. అలానే ఫ్రెండ్స్ వంకాయ అనగా ఒక విషయం గుర్తొచ్చింది, ఇలా కలిపేసుకొని 1-2 నిమిషాలు మనం మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకుని, తర్వాత స్టవ్ కట్టేయాలి. ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది వంకాయ అనగా. ఒక విషయం గుర్తొచ్చిందని చెప్పాను కదా, ధర తక్కువ దొరద ఎక్కువ అంట, అది వేరే విషయం. కానీ రుచులకు రారాజండి, వంకాయ ద కింగ్ ఆఫ్ ద వెజిటేబుల్ అంటారు. వంకాయ గురించి వంకాయ వంటి కూర అని పద్యాలు కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లాంటి వంకాయని గుత్తి వంకాయగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అది నేను తిని చెప్తాను ఎలా ఉందో. ఇప్పుడు ఎలా వచ్చిందో టేస్ట్ చూసి చెప్తాను. ఇదిగోండి గుత్తి వంకాయలు, అలానే ఇది ముద్దపప్పు విత్ నెయ్యి, 2 కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అనమాట. ట్రై చేసి చెప్తాను. ఫస్ట్ అయితే మనం గుత్త దీంతో కలుపుకొని తిన్నాం. కారం వంకాయ ఇప్పుడు చూడండి, కారం చూద్దాం, పప్పుతో కూడా ట్రై చేద్దాం. ముద్దపప్పు కొంచెం లిక్విడ్ పప్పు అయింది, సూపర్ వచ్చింది, సూపర్ ఉంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి.